మనము ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే అది ఎలా రీసెట్ చేయాలి, ఎలా మళ్ళీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్ అనమాట. బట్ కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఉందన్నమాట. సో మనం ఎలాంటి ఓటీపీ రావాల్సిన అవసరం లేదు, ఎలాంటి లింక్ కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే చేంజ్ చేసుకోవడం ఎలా అనేది సింపుల్గా చెప్తాను. ఓకేనా? సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, ఇక్కడ ముందుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అయితే వెళ్ళండి. సో చూడండి, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నమాట. సో ఇక్కడ 3 బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఐకాన్ అయితే ఉంది కదా మనది, ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అని అయితే కనిపిస్తుంది కదా, సో సెక్యూరిటీకి రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి పాస్వర్డ్స్ అని అయితే ఉంది కదా ఫస్ట్ వన్. సో చూడొచ్చు ఇక్కడ కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రీఎంటర్ న్యూ పాస్వర్డ్ అని అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు కరెంట్ పాస్వర్డ్ ఏంటో తెలియదు. ఓకేనా? సో కరెంట్ పాస్వర్డ్ తెలియనప్పుడు ఏం చేస్తాము, ఈ న్యూ పాస్వర్డ్ కానీ రీఎంటర్ న్యూ పాస్వర్డ్ కానీ ఇవన్నీ కొట్టగలమా? లేదు కదా. సో ముందు కరెంట్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము కింద రిసిట్ యూజింగ్ ఫేస్బుక్ అని అయితే ఉంది కదా, ఇలా రండి కదా, అంతే సింపుల్. సో ఇక్కడ మీరు మళ్ళీ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన పాస్వర్డ్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే కొట్టవచ్చు. చూడండి ఇప్పుడు నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఇలా పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే మీ పాస్వర్డ్ సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇది సింపుల్ అనమాట. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.